29 ఇళ్లలో దొంగతనాలు, తాళం వేసిన ఇళ్లలో సులువుగా చోరీలకు పాల్పడే హౌస్ ట్రేకర్ను అనంతపురం జిల్లా 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి 24 లక్షలు విలువ చేసే బంగారం, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట తదితర వ్యసనాలకు బానిసై వాటిని తీర్చుకునే క్రమంలో దొంగగా అవతారం ఎత్తినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. గత ఏడాది జనవరి నెల నుండి ఇప్పటి వరకు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలలోని 29 ఏళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి 4వ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసుల కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టైన ఉప్పర ఆది శ్రీనివాసులు శ్రీను బెల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేకాట తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. టేల్దారి పని మానేసి పేకాటలో మునిగిపోయి అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేందుకు డబ్బులు సంపాదించాలని భావించాడు. దొంగతనాల ద్వారా సులువుగా అప్పులు తీర్చుకోవచ్చని నిర్ణయించి గత ఏడాది జనవరి నుండి హౌస్ బ్రేకింగ్లు మొదలుపెట్టాడు. అనంతపురం పరిసర ప్రాంతాల్లోని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశాడు. ఎవరూ లేని సమయంలో వెంట తీసుకెళ్లిన రాడ్ ద్వారా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. ఇంట్లో దాచిన బంగారు నాగులు, విలువైన వస్తువులను తీసుకెళ్లేవాడు. అంటే ఇతను తాకట్టు పెట్టిన వస్తువులు ఇతను చెప్పినాడు, పలానా వస్తువు పలానా ఇంటిది అక్కడ తాకట్టు పెట్టినానని చెప్పేసి వాళ్ళని అడిగితే పెట్టినది వాస్తవమే, ఇతని పేరు మీదే పెట్టినాడు. అతని పేరు మీదే తీసుకుని చేసినట్టు వాళ్ళు కూడా ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రాపర్టీ ఇచ్చేసారు. ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి మునప్పరకు ఫైనాన్స్ కంపెనీలో పెట్టినాడు. అక్కడ మామూలు కుదవబెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇతను ఫోటో కూడా కుదవబెట్టి డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళు కూడా ప్రాపర్గానే రిసీవ్ చేసుకున్నారు. ఇతను ఫోటో ఇవన్నీ తీసుకొని పెట్టినారు. వీటిని తీసుకుపోయి చెప్పేసి అతను క్లియర్గా చెప్పేసినాడు, ఇక పలాన్సాట ఇంత పెట్టినానని. అవన్నీ మనకు ఇది దొంగ వస్తువులు కాబట్టి మనకు రికవరీ చేసి ఇచ్చారు. అన్ని పంచనామా దగ్గర వాళ్ళ దగ్గరకు పోయి రికవరీ చేసుకొని తీసుకొని వచ్చారు. ఇంకా అంటే ఇతను తాకట్టు పెట్టిన వస్తువులు ఇతను చెప్పినాడు, పలానా వస్తువు పలానా ఇంటిది అక్కడ తాకట్టు పెట్టినానని చెప్పేసి వాళ్ళని అడిగితే పెట్టినది వాస్తవమే, ఇతని పేరు మీదే పెట్టినాడు. అతని పేరు మీదే తీసుకొని వచ్చేసినట్టు వాళ్ళు కూడా ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రాపర్టీ ఇచ్చేసారు. ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి మునప్పరకు ఫైనాన్స్ కంపెనీలో పెట్టినాడు. అక్కడ మామూలు కుదవబెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇతను ఫోటో కూడా కుదవబెట్టి డబ్బులు తీసుకున్నా వాళ్ళు కూడా ప్రాపర్గానే రిసీవ్ చేసుకున్నారు. ఇతను ఫోటో ఇవన్నీ తీసుకొని పెట్టినారు. వీటిని తీసుకుపోయి చెప్పేసి అతను క్లియర్గా చెప్పేసినాడు, ఇక పలాన్సాట ఇంత పెట్టినానని. అవన్నీ మనకు ఇది దొంగ వస్తువులు కాబట్టి మనకు రికవరీ చేసి ఇచ్చారు. అన్ని పంచనామా దగ్గర వాళ్ళ దగ్గరకు పోయి రికవరీ చేసుకొని తీసుకొని వచ్చారు. ఇంకా గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. ఈ ఇళ్ళ తాళం వేసిన ఇళ్లను చోరీ చేసే ముద్దాయి ఈ ఉప్పర ఆది శ్రీనివాసులు అనే అతను అతను నిన్న సాయంత్రం రుద్రంపేట దగ్గర అరెస్ట్ చేసేసి అతను విచారించగా అతను 29 కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. 1 టౌన్ స్టేషన్లో 3, 2 టౌన్లో 3, అనంతపురం రూరల్లో 7, అనంతపురం 4th టౌన్లో 10, రాప్తార్లో 5, ఆత్మకూరులో 1. ఈ కేసులన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇతను నమ్ముకున్న ప్రాపర్టీస్ అంతా రికవరీ చేసినాము. ఇతను మొదట మేస్త్రి వర్క్ చేసేవాడు. మేస్త్రి పనిచేస్తూ ఈ చెడు వ్యసనాలకు బానిసై, పేకాటకు, జూదానికి, దీనికి బానిసై యాక్చువల్గా ఇండ్ల దొంగతనాలు చేస్తున్నాడు. ఇతను సింగిల్గా ఎక్కడైతే లాక్ చేసినారో ఆ ఇండ్లను పోవడం, ఓపెన్ చేయడం, లాక్ అంటే రాడ్ తీసుకుపోతాడు. రాడ్ తీసుకుపోయి ఓపెన్ చేసేసి ఇంట్లో ఉన్న సామాన్లు ఏది మామూలు గోల్డ్, క్యాష్, ఈ ఆర్నమెంట్స్ మాత్రమే ఎత్తుకుపోతాడు. పెద్ద పెద్ద టీవీలు ఇట్లాంటివి తీసుకుపోకుండా మామూలు ఇంట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రం తీసుకుపోతాడు. ఇతని దగ్గర నుండి 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనము, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఇతను ఒక్కడే సొంతగా ఇండ్లకు వెళ్ళేసి ఇండ్లలో అంటే తాళం వేసిన ఇండ్లను చూసుకొని రక్కీ చేసుకుంటాడు, ముందు చేసేస్తాడు. ఇతను లాస్ట్ ఇయర్ నుండి ఈ సంవత్సరం వరకు చేసిన ఇప్పటి వరకు చేసిన దొంగతనాలు 29. ఇతని వల్ల ఇతను చేసుకునే అప్పులు తీర్చుకోవడానికే ఈ వ్యవహారం చేస్తున్నాడు. ఇది సారు మా ఎస్పీ ద్వారా చేసిన యాక్చువల్గా ఈ నైట్ బీట్ ఇంటెన్సిఫై చేయడము, నైట్లో ఖచ్చితంగా గస్తీ తిరగడము వీటిని చేస్తున్నా కూడా ఇతను కొన్ని దొంగతనాలు డే చేస్తాడు, నైట్ ఆఫెన్స్ చేస్తుంటాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మా 4th టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వాళ్ళ సిబ్బంది యొక్క పర్యవేక్షణలో వీళ్ళందరినీ, ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం ఎవరెవరు పేరు పేరున చెప్పలేము, వీళ్ళ సిబ్బంది మెయిన్గా ఏఎస్ఐ జమాల్ బాషా, షేక్ షావలి, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, భాస్కర్ నాయుడు, శంకరప్ప, కానిస్టేబుల్ పవన్ కుమార్, అనిల్ నాయక్, షేక్ షావలి, సిటీ రాజన్, శ్రీనాథ్, జయరాం, పాండవరా, వెంకటరమణ, పివి రాజన్నలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ అఫెన్సులు జరిగినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటే నిన్న అతను దొరికినాడు. అతన్ని విచారణ చేయగా ఇవన్నీ 29 కేసుల్లో అతను అడ్మిట్ అయినాడు. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అంతా రికవర్ అయింది. అవన్నీ చేసేసి ఇప్పుడు అతన్ని రిమాండ్ పంపిస్తుంది.